ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు సుప్రీంకోర్టు సంచలన తీర్పు బకాయిలు చెల్లింపులకు ఆదేశాలు పే స్కేల్స్ ప్రకారంగా వచ్చే అమౌంట్ వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ ఉద్యోగ ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పద్దెనిమిది నెలలుగా నిలిచిపోయిన ప్రభుత్వ ఉద్యోగుల డిఏ బకాయిలపై ఈసారి చర్చలు జరగాల్సి ఉండగా కేబినెట్ సెక్రటరీతో చర్చలకు ఇప్పటికే ముహూర్తం కూడా ఫిక్స్ అయింది ఉద్యోగులు పెన్షనర్లు ఈసారి ప్రభుత్వంపై భారీ ఆశలు పెట్టుకున్నారు కేంద్ర ఉద్యోగులు తమ పద్దెనిమిది నెలల డిఏ బకాయిలు నిత్యం డిమాండ్ చేస్తూ ఉన్నారు అయితే దీనిపై ప్రభుత్వం ఎటు తేల్చట్లేదు ప్రభుత్వం ఇందుకు అంగీకరించి ఏడవ వేతన సంఘం కింద కేంద్ర ఉద్యోగుల డీఏ బకాయిలు చెల్లిస్తే ఉద్యోగుల ఖాతాలో భారీగా డబ్బులు పడబోతున్నాయి అందుకే ఉద్యోగులు డిఏ పెండింగ్ అమౌంట్ కోసం పోరాడుతున్నారు అయితే ఈ పద్దెనిమిది నెలల డిఏ బకాయిలకు కేంద్రం కానీ ఓకే చెప్తే మొత్తం మూడు విడతలుగా మూడు వాయిదాలుగా ఈ మొత్తం అమౌంట్ ఇచ్చే అవకాశం అయితే ఉందండి సో ఈ ఉద్యోగులు పెన్షనర్ల సంఘాల ప్రతినిధి కేబినెట్ సెక్రటరీతో జరిగే సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించబోతున్నారు ప్రభుత్వం ఒకవేళ పద్దెనిమిది నెలల పెండింగ్ డిఏని ఇచ్చేందుకు సిద్ధమైతే ఆ మొత్తాన్ని ఒకేసారి కాకుండా మూడు వాయిదాలు ఇచ్చే అవకాశం అయితే ఉందండి వాస్తవానికి ఆ సమయంలో ఈ విషయంపై ప్రభుత్వం మరోసారి ఆలోచించాలని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే కోరడం జరిగింది ఇది ఉద్యోగుల హక్కు అని సుప్రీంకోర్టు వెల్లడించింది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జేసీఎం శివ గోపాల్ మిశ్రా చెప్పినట్టు వివిధ రకాల స్కేల్స్ ఆధారంగా ఉద్యోగులకు చెల్లింపు అయితే ఉంటుంది వేర్వేరు ఉద్యోగులకు వేరువేరు బకాయిలు ఉన్నాయన్నారు లెవెల్ వన్ ఉద్యోగుల డిఏ బకాయిలు పదకొండు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయల నుంచి ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు రూపాయల వరకు ఉన్నాయి లెవెల్ థర్టీన్ ఉద్యోగులకు ఒక లక్ష ఇరవై మూడు వేల రూపాయల నుంచి రెండు లక్షల పదిహేను వేల వరకు ఉన్నాయి లెవెల్ ఫోర్టీన్ ఉద్యోగ ఖాతాల్లో డిఏ బకాయిలు లక్షా నలభై నాలుగు వేల నుంచి రెండు లక్షల పద్దెనిమిది వేల వరకు డిఏ బకాయిలు అయితే చెల్లిస్తారని చెప్పి తెలపడం జరిగింది సో ఖచ్చితంగా డిఏ బకాయిలు పెండింగ్లో పద్దెనిమిది నెలల కరోనా కాలంలో నిలిచిపోయిన డిఏ బకాయిలను క్లియర్ చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా డిఏ బకాయిల కోసం వెయిటింగ్ చేస్తున్నారు సో ఇదండి వాళ్ళ అప్డేట్స్ థ్యాంక్ యూ